ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితిలేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుణ్ణి కీర్తించుడి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయభాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు అని. ప్రియులారా, మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిమి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి. ప్రియులారా, మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము. గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మన సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరుచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మనము పూర్వమందు చీకటి అయి ఉంటిమి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. గనుక నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. తండ్రి, నీవు నీతిమంతుడవు, నీతిని ప్రేమించు వాడవు. గనుక మేము నీతిగా యథార్థముగా ఈ లోకములో జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి మంచి ప్రవర్తన గలవారమై మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.